ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపాస్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని ప్రధాన ఉద్దేశంతో యూపీఏఎస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ఆసుపత్రి డైరెక్టర్లలో ఒకరైన ఉమాపతి చౌదరి తెలిపారు. కోవిడ్ మొదటి రెండు దశలలో ఎంతో మందికి ఉచితంగా సేవలు అందించడం జరిగిందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో కూడా పేద ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ జిల్లా ప్రజల ఆదర అభిమానాలు చురుగొంటామని ఉమాపతి తెలిపారు. అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ రెండు దశల్లో జిల్లా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి సేవలు అందించిన నలుగురు వైద్యులైన ఉమాపతి చౌదరి గోనుగుంట, ప్రకాష్ చావ్లా, అనిల్ కుమార్ కాప, శ్రీనివాసరావు అనుపర్తిలు కలిసి ఉపాస్ పేరుతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించడం అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని నూతనంగా నిర్మించిన ఉపాస్ పేరుతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి బాలినేని ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు నగర మేయర్ గంగాడి సుజాత, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబులు అతిథులుగా హాజరయ్యారు. ఈ నలుగురు వైద్యులు కోవిడ్ మొదటి రెండు దశల్లో వందలాది మంది కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందించి వారిని ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపడం జరిగిందన్నారు. అందులో ఇక్కడ కొంచెం రాంబాబు డాక్టర్ గారు హాస్పిటల్ ఉండేది, దాన్ని ఇన్నోవేట్ చేసి ఇప్పుడు నలుగురు డాక్టర్స్ ఉపాస్ అనేది వాళ్ళ పేర్లు, వాళ్ళ పేర్లతోటి హాస్పిటల్ నలుగురు డాక్టర్స్ కలిపి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. డెఫినెట్గా ఈ హాస్పిటల్ సక్సెస్ అవ్వాలని ప్రకాశం జిల్లాలో పేద మధ్యతరగతి ప్రజల కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఉద్దేశించి అత్యాధునికమైన సౌకర్యాలతో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ యొక్క రూపాన్ని చూసి ఏదో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, ఇక్కడ చాలా బిల్లు చాలా విపరీతంగా ఉంటాయనే ఆలోచన ఎవరికి అక్కర్లేదు. ఖచ్చితంగా పేద ప్రజలకు ఉద్దేశించి ఇది ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం ఇక్కడే మేము కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్లో మొదటి వేవు రెండవ వేవ్లో కూడా ఇక్కడ మేము విజయవంతంగా కోవిడ్లో ప్రజలందరికీ కూడా సేవలు అందించడం జరిగింది. ముఖ్యంగా పేదవారికి అత్యంత తక్కువ ఖర్చుతోటి మేము ఇక్కడ వైద్యం చేయడం జరిగింది. అట్లాంటి సందర్భంలో మేము మా వంతు సేవలు పేద ప్రజలకి అలాగే మిగతా ప్రజానికైనా అందించడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఇదే హాస్పిటల్ నుంచి ఎన్నో కోవిడ్ గురైన రోగుల్ని రికవరీ చేయించి ఇక్కడి నుంచి వాళ్ళ కుటుంబాలకి మేము క్షేమంగా వాళ్ళకి అందించడం అది మాకు గొప్ప సంతృప్తి ఇచ్చింది. అందుకని ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అంటే దగ్గర 10 నుంచి 12 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ జనరల్ మెడిసిన్ అందుబాటులో ఉంటుంది, డెంగ్యూ జ్వరాలు కానివ్వండి, కరోనా కోవిడ్ కానివ్వండి, లేకపోతే షుగరు బీపీ అన్ని రకాలు ట్రీట్మెంట్ జరుగుతాయి. అట్లాగే ఇక్కడ కార్డియాలజీ విభాగాన్ని కూడా తొందరలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలాగే గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాన్ని నరాల స్పెషలిస్ట్ కూడా వస్తూ ఉన్నారు. న్యూరాలజీ విభాగం ఉంది, జనరల్ మెడిసిన్ ఉంది, నెక్స్ట్ పీడియాట్రిక్స్ విభాగం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే గైనకాలజీ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం, డాక్టర్ గారు వచ్చిన్నారు. అట్లాగే ఆప్థల్మాలజీ, ఆర్థోపెడిక్స్ మాకు స్పెషలైజ్డ్ ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ మా ఈ హాస్పిటల్ భాగస్వాములు ఉన్నారు. వారు డాక్టర్ ఉమాపతి చౌదరి గారు, డాక్టర్ ప్రకాష్ గారు ఇద్దరు కూడా నీ రీప్లేస్మెంట్ సర్జన్లు నిష్ణాతులు. అట్లాగే ఆర్థోస్కోపీ అని ప్రత్యేకంగా మోకాళ్ళలో కండరాలు తెగిపోయినప్పుడు చేసే స్పెషల్ సర్జరీస్ కూడా ఇక్కడ చేయబడతాయి. అట్లాగే ట్రామా అంటే గాయపడిన వాళ్ళకి యాక్సిడెంట్ కేసులు అన్నిటికీ కూడా వైద్యం చేయబడుతుంది. అలాగే పల్మనాలజీ స్పెషల్ విభాగం ఊపిరితిత్తులకు సంబంధించిన అన్ని సమస్యలకి ఇక్కడ పరిష్కారం అందబడుతుంది. డాక్టర్ అనిల్ కుమార్ గారు పల్మనాలజిస్ట్ ఇక్కడ వైద్య సేవలు అందిస్తారు. అట్లాగే నేను జనరల్ ఫిజిషియన్ని, నేను డాక్టర్ శ్రీనివాసరావు. అన్ని రకాల షుగరు బీపీ అలాగే ఇలా డెంగ్యూ లేదా కరోనా అన్నిటికీ సంబంధించి అన్ని విభాగాల్లో కూడా నేను